సినిమాలో ఇంతవరకు ఎవరు టచ్ చేయని కొత్త పాయింట్. అమర్దీప్ కూడా బిగ్ బాస్ లో గెలిచిన తర్వాత అతను కూడా విపరీతమైన ఫ్యాన్స్ పెరిగారు. గుండెలో కూడా అందంగా ఉంటారంటే సురేష్ వాణి చూసినాకనే అర్థమైంది నాకు. మా బిడ్డల్ని కూడా ఆశీర్వదించండి, సపోర్ట్ చేయండి, ఈ సినిమాని సక్సెస్ చేయండి. Looking forward to act with you and really excited. ఈ సినిమా నేను బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత ఒప్పుకోలేదు. ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం తెలియజేసుకుంటూ బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టా ఫేమ్ అమర్దీప్ చౌదరి గారి కోసం అందరూ ఒకసారి గట్టిగా క్లాప్స్ అండి. కమ్ ఆన్. పుష్ప లాంటి పెద్ద పెద్ద హిట్ మూవీస్ కి డిఓపిగా వర్క్ చేసిన మన బాల సరస్వతి గారు ఈ మూవీకి డిఓపిగా చేస్తున్నారు. ఇక్కడ ఈ కార్యక్రమానికి గెస్ట్ గా విచ్చేసిన తిమ్మలపల్లి రామ సత్యనారాయణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాము. సో మరి వారికి మన ప్రొడ్యూసర్ గారు మహేంద్రనాథ్ గారు, అదేవిధంగా డైరెక్టర్ మాల్యాద్రి రెడ్డి గారు, వారిద్దరు చేతుల మీదుగా బొకే నందు చేయవలసిందిగా కోరుకుంటున్నాము. యాక్చువల్గా మీరు అందరూ గమనించవచ్చు, సురేఖ వాణి గారు అండ్ వారి పాప ఇద్దరు పక్కపక్కన కూర్చుంటే అమ్మ పాపల్లో లేదు, సిస్టర్స్ లో ఉన్నారు. నేను మాత్రమే కాదు బయట కూడా ఈ విషయం చెప్తూనే ఉండొచ్చు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అంటే మీరు ఎలా ఉన్నా కూడా చూడండి, ఇప్పటికీ కూడా ఇంత స్లిమ్ గా, అసలు అమ్మాయిలందరికీ మిమ్మల్ని చూస్తుంటే ఒక జెలసీ వచ్చేస్తుంది. మేము చూడండి ఎలా ఉన్నాం, మీరు చూడండి ఎంత స్లిమ్ గా ఉన్నారు. అంటే ఇన్ని ఇయర్స్ నుంచి యాక్టింగ్ చేస్తున్నా. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో మరి అదేవిధంగా మా తేజు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాము. తేజు గారు ఒకసారి స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. టాలెంటెడ్ ఆర్టిస్ట్ అని అందరి విషయం తెలుసు. వాళ్ళ అమ్మాయి ఈవేళ హీరోయిన్ గా ఇంట్రడక్షన్ అవుతుంది, చాలా సంతోషం. ఇక హీరో అంటే పబ్లిక్ లో ఫాలోయింగ్ ఉన్న వాళ్ళు హీరో అంటారు. అంటే ఒక చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు అంటే పెద్ద హీరోలు అందరూ కూడా హీరోలు అంటారు. ఎందుకంటే వాళ్ళకి ఫ్యాన్స్ బ్యాకింగ్ ఉంటారు కాబట్టి. అలాగా ఇప్పుడు ఈ జనరేషన్ లో మన అమర్దీప్ కూడా బిగ్ బాస్ లో గెలిచిన తర్వాత అతను కూడా విపరీతమైన ఫ్యాన్స్ పెరిగారు. అతను కూడా మంచి ఫాలోయింగ్ ఉంది కాబట్టి హీ ద స్టార్. ఇలాంటి స్టార్స్ తో సినిమా తీయడం అంటే మా అమర్నాథ్ గారికి, నిర్మాత గారు, రెండు సినిమాలు రన్నింగ్లో ఉన్నా కూడా మూడో సినిమా కూడా స్టార్ట్ చేసి మళ్ళీ ఆ సినిమాను కూడా ఇవాళ విజయవంతంగా ప్రారంభించారు. ఆయనకి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం. బిగ్ బాస్లో ఎంతమంది అయితే ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక్కొక్కసారి చూసినా కూడా మన సినిమా సూపర్ హిట్ అవుద్ది. అలా సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక ఈ సినిమా విషయంలోకి వస్తే ఇవాళ లేటెస్ట్ ట్రెండ్కి ఎంత అద్భుతంగా తీయాలో అంత అద్భుతంగా తీసే కొత్త డైరెక్టరు కాబట్టి ఈ సినిమా 100% సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా సీనియర్ ఛాంబర్ ప్రెసిడెంట్ గారు, మా బసిరెడ్డి గారికి, అలాగే విబిజి రాజ్ గారికి అందరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నా. నిర్మాత దర్శకులకి ముఖ్యంగా ఈ సినిమా సక్సెస్ అయ్యి, అంటే ఒక సినిమా రెండో సినిమా రిలీజ్ అవ్వకుండానే మూడో సినిమా తీస్తున్నాడంటే గట్స్ ఉన్న నిర్మాత. ఓ సక్సెస్ మీట్ లాగా ఉందండి ఇక్కడ. It's a very good start for a debut movie. It's heartily congratulations. It's a super start and I wish you all the best. So I wish you all the best. Dhairyam undali evarikaina gaani three productions if they are taking on the same time on the floor. Entire cast and crew, good luck and God bless to all your future endeavors. Gundulo kuda andam untarante Surekha Vani chusinaakane ardhamaindi naaku. He is one of the wonderful soul. I found him. So definitely తన ప్రాజెక్ట్స్ అన్ని సక్సెస్ కావాలని, అలాగే మా సురేఖ బిడ్డ అమర్దీప్ వీళ్ళందరి ప్రాజెక్టులు కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్రతి ప్రేక్షకులు సినిమా చూసే విధానంలో కూడా కంటెంట్ బేస్డ్ సినిమాలకు వాళ్ళు ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఇప్పుడు ఇప్పుడు ఈ సినిమా కూడా నేను బాబీ గారి సినిమా, బాలయ్య బాబు గారి సినిమాలు ఉన్నప్పుడు బాబీ గారు ఒకసారి వచ్చి, సారీ మన డైరెక్టర్ గారు మాల్యాద్రి గారు వచ్చి ఒక కంటెంట్ చెప్పాడు, ఒక లైన్ చెప్పాడండి. అంటే ద్వాపర యుగం నుంచి కలియుగానికి, అంటే
అండ్ అధునాతనం నుంచి సనాతనానికి ఈ ఎట్లా కనెక్టివిటీ అంటే అప్పుడున్నది ఇప్పుడున్నది సేమ్. ద్వాపరయుగంలో ఏదైతే ఉందో, ఏదైతే సూర్యుడు వస్తున్నాడు, ఏదైతే చంద్రుడు వస్తున్నాడు, అదైతే ఎట్లాగైతే ఉందో ఈ సేమ్ ఈ రోజు కూడా ఇప్పుడు కూడా అట్లాగే ఉంది. ఆయన చెప్పినటువంటి ఏదైతే పాయింట్ నిజంగా ఆ కనెక్టివిటీ ఏదైతే కనెక్టివిటీ ఉందో నిజంగా యాడ్స్ అప్ టు మాల్యాద్రి గారికి. ఈ సినిమా మంచి సక్సెస్ అయ్యి భవిష్యత్తులో ఇంకా ముందుకు వెళ్ళి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా అండ్ గెస్ట్ అందరికీ పూజా సరమననే ఇంత సక్సెస్ఫుల్గా చేసినందుకు. అండ్ కంగ్రాచులేషన్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద టీమ్. ఇన్ని రోజులు ఎలా అయితే అమర్ని ప్రోత్సహించి సపోర్ట్ చేసి ఇంతవరకు తీసుకొచ్చారో ఈ సినిమాతో ఇంకా ఎక్కువ మీ సపోర్ట్ అండ్ లవ్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద టీమ్. 91 డేస్ నేను ఆల్మోస్ట్ వీటితో ట్రావెల్ చేసిన, 24 అవర్స్ కలిసే ఉండేటోళ్ళం. చాలా అంటే బయటికి ఎంత వచ్చిందో కంటెంట్ ఎంత రాలేదో తెలియదు, కానీ చాలా వండర్ఫుల్ మెమొరీస్ ఉన్నాయి అమర్ గారికి నాకు. అండ్ చాలా మంది లేడీస్ వాళ్ళు వచ్చి నాకు మీరు అమర్ గారు అంటే ఇష్టం, మా మదర్కి మీరు అమర్ గారు అంటే ఇష్టం అని మాకు చాలా మంది కామన్ ఫ్యాన్స్ కానీ సపోర్టర్స్ కానీ చాలా మంది ఉన్నారు. అండ్ సుప్రీత ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డెబ్యూ. అండ్ డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు ఆల్ ద బెస్ట్, మీకు సూపర్ హిట్ వస్తుంది మా అమరేంద్ర బాహుబలితో. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్. నా కొత్త లుక్తో కొత్తగా ఉంది నాకు కూడా. సో శ్వేత, స్వప్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు థ్యాంక్స్ చెప్పాలి. యూ రిజ్యూమ్ ది హోస్టింగ్ రియలీ వెరీ గుడ్. అండ్ ఈ సినిమా నా రే ఈ సినిమా నేను ఒప్పుకోవాలా లేదా అంటే చేస్తానా లేదా అని నేను చిన్న హెజిటేషన్లో ఉన్నప్పుడు రఘు డార్లింగ్ అంటే ఫీల్ అవుతాడు రఘు డార్లింగ్ చాలా సపోర్ట్ చేసి మా మహేంద్ర గారి గురించి డైరెక్టర్ గారి గురించి చాలా బాగా చెప్పి నాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే సో నాకు ఒక ధైర్యం వచ్చింది. ఆ తర్వాత నేను మహేంద్ర గారిని కలవటానికి ఆఫీస్కి వెళ్ళినప్పుడు దే ఆర్ రియలీ సచ్ ఏ స్వీట్ సోల్స్ డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారు కూడా ఇద్దరు. సో అప్పుడు ఎస్ అంటే ఆడపిల్లని సినిమా ఇండస్ట్రీకి తీసుకురావచ్చా లేదా అని చాలామందికి భయాలు ఉంటాయి. సో యాజ్ ఏ మదర్గా నాకు కూడా కొంచెము వీళ్ళు ఎంతవరకు చేయగలరు అని నాకు చిన్న భయం ఉంది. ఆ ధైర్యం నాకు వాళ్ళిద్దరిని చూసిన తర్వాత కళ్ళు మూసుకుని డైరెక్టర్ గారి చేతిలో ప్రొడ్యూసర్ గారి చేతిలో హ్యాపీగా నేను పెట్టచ్చు అనిపించింది. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా డెఫినెట్గా సక్సెస్ సాధించాలి. అండ్ మా తమ్ముడు అమర్, నా కూతురు సుప్రీతని మనస్ఫూర్తిగా ఆశీర్వదించడానికి నిజంగా చాలామంది అసలు ఇంతమందిని చూస్తుంటే నాకు నిజంగా అనిపిస్తుంది ఇంత మంచి సక్సెస్ ఫస్ట్ స్టెప్లోనే వచ్చింది అని. థ్యాంక్ యూ సో మచ్ మీనమామని చేసినాక ఇంకేం చేస్తాడు సినిమా సక్సెస్ మీట్లో చెప్పాల్సిన డైలాగు ఓపెనింగ్ రోజు చెప్తే ఎట్లా చెప్పు. మీడియా ఎప్పుడు నాకు చాలా సపోర్ట్ చేసింది. మా బిడ్డల్ని కూడా ఆశీర్వదించండి, సపోర్ట్ చేయండి, ఈ సినిమాని సక్సెస్ చేయండి. మనం పెద్దలు చెప్తూ ఉంటారు కదా, చెట్టు బాగుంటే చెట్టు కింద ఉన్న మనుషులు బాగుంటారు, ఇల్లులు బాగుంటాయి, పక్కన ఉన్న ఊరు బాగుంటుంది. అంటే ఒక చెట్టే కాదు, చెట్లతో పోల్చుతాం. ఎందుకంటే మా అన్నయ్య వృక్షం లాంటాడు, వృక్షం మంచిగా ఎదిగితే మాలాంటి రూట్స్ అయినా లేకపోతే కొమ్మలైనా చాలా వస్తాయి. ఆ కొమ్మలలో ఫస్ట్ హర్ష వచ్చాడు, నెక్స్ట్ మా మాల్య వచ్చాడు. త్వరలో మాలాంటి అప్కమింగ్ డైరెక్టర్స్కి మా M3 మీడియా మూవీస్ అండ్ మహా మూవీస్ తప్పకుండా వెల్కమ్ చెప్తుంటుంది. సో అనే థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి ప్రాజెక్ట్ని ఆడియన్స్కి మా ఫిల్మ్ మేకర్స్కి అందజేసినందుకు. అదేవిధంగా అమర్దీప్ గారికి, సుప్రీత గారికి అండ్ ఎంటైర్ టీమ్ అందరికీ ప్రతి ఒక్కరికి విష్ యూ గుడ్ లక్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ద మీడియా హూ కవర్డ్ దిస్ ఈవెంట్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇది M3 మీడియా మీద ప్రొడక్షన్ నెంబర్ 2గా నేను చేసిన సినిమా. దీంట్లో అమర్దీప్ చౌదరి అండ్ సురేఖాన గారి డాటర్ సుప్రీత యాక్ట్ చేస్తున్నారు అండ్ ఆల్సో సమ్ అదర్ యాక్టర్స్, ఇంకా అందరూ ఫైనలైజ్ అవ్వలేదు. సో డెఫినెట్గా ఇది ఇండియన్ సినిమాలో ఇంతవరకు ఎవరు టచ్ చేయని కొత్త పాయింట్ ఇదైతే మాత్రం పాయింట్. దాన్ని నా డైరెక్టర్ ఎలా తీస్తాడు అనేది తన చేతిలో పెడుతున్నాను. రేపు పొద్దున్న సినిమా తీసిన తర్వాత అప్పుడు చూద్దాం, ఇప్పుడు ఇంతకన్నా ఎక్కువ మాట్లాడకూడదు. సో డెఫినెట్గా కొత్త పాయింట్. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ, థ్యాంక్ యూ మీడియా వాళ్ళకి అండ్ గెస్ట్ అందరికీ, అండ్ థ్యాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ మీ, మా ప్రొడ్యూసర్ గారికి అండ్ మా డైరెక్టర్ గారికి అండ్ అమర్దీప్ గారు. లుకింగ్ ఫార్వర్డ్ టు యాక్ట్ విత్ యూ అండ్ రియలీ ఎక్సైటెడ్. సో అందరికీ థ్యాంక్ యూ, దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా నేను బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత ఒప్పుకోలేదు,
బిగ్ బాస్ కంటే ముందే మాలియా నా ఫ్రెండ్ ఒక షార్ట్ ఫిలింగా ఈ సినిమా తీసుకొచ్చాడు, ఒక ఇండిపెండెంట్ ఫిలింగా నాకు ఈ సినిమా తీసుకొచ్చాడు, మాకు అది వర్కౌట్ కాలేదు. సో వెళ్ళే ముందు కలిశాడు, కలిసి నేను ఈ సినిమా నీతో చేయాలంటే అప్పటికప్పుడు కాఫీ షాప్లో కూర్చొని చెప్పి ఒప్పించుకొని అగ్రిమెంట్ సైన్ చేయించుకొనేసి నన్ను లోపల పంపించారు. సో బయటకు వచ్చిన తర్వాత చేసిన సినిమా అయితే కాదు, ఇది ముందు నుంచే మనోడు పాపం కొన్ని సంవత్సరాల నుంచి రాసి పెట్టుకున్నాడు నా కోసం. అండ్ మాలియా ఇస్ లైక్ నా ఫ్రెండ్ చెప్పాలంటే, నా కోసం నా అంటే నాకు ఎలా సెట్ అవుతుందని డిజైన్ చేశాడు నీటి క్లారిటీగా. సో థ్యాంక్ యూ మాలియా, మంచి సబ్జెక్ట్. అండ్ మహేంద్ర గారు మీ సపోర్ట్ అయితే అల్టిమేట్, ఎందుకంటే ఆఫీస్కి వచ్చిన ప్రతిసారి ఆయన ఇచ్చే రెస్పెక్ట్ కానీ ఆయన మాట్లాడే విధానం కానీ ఒక ఆర్టిస్ట్తో అది చాలా బాగుంటుంది. ఆ బాండింగ్ అంటే సొంత మనుషులతో మాట్లాడిన బాండింగ్ ఉంటుంది. ఇంకా మిగిలితే చెప్పాలి అంటే సురేఖ గారు మా అక్క, నేను మేడం మేడం అని పిలిచి అక్క మిలవడానికి ఇదే ఫస్ట్ టైం. అంటే ఆవిడని ఎప్పుడో మేము అదే కొద్దిగా ఈ స్టేజ్లో ఉన్నప్పటి నుంచి చూస్తున్నాను అక్క. సో ఒకసారి అంటే సో ఐఎమ్ హ్యాపీ టు వర్క్ విత్ యూ సుప్రీత. అండ్ ఈ సినిమా ఎలా రాబోతుంది ఎలా వస్తుందని ఓ స్టేజ్ మీద ఊపేసుకొని చెప్పడానికన్నా అయిపోయిన తర్వాత చూస్తే మీరే చెప్తారు ఎలా ఉంటుందనేది. థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్, నన్ను ఎంత బాగా సపోర్ట్ చేశారో నా సినిమాకు కూడా అంతే సపోర్ట్ చేయండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ సపోర్ట్ చేసి బ్లెస్సింగ్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. Love you all.